నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటకు వెళ్ళాలంటే చాలు, బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. అసలు ఈ రోజు ఏందని గుర్తుందా? ఈ రోజు మన ఫస్ట్ నైట్ జరిగిన రోజు కదా. అంటే నీకు ఇంకా అది గుర్తుందండి? జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మోయక తప్పదు. మరి ఆ రోజు అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు? ఫస్ట్ నైట్ అనేది చమ్మక్ చంద్ర వినోదు ఎంట్రీ సాంగ్ లాంటిది, చాలా బాగుంటది. కానీ తర్వాత వచ్చే నైట్లు మొత్తం చంద్ర సత్యపుండుకు చూపించే టార్చర్ లాంటిది. అమ్మో, పెళ్లికి ముందు నేను ఫోన్ చేస్తే ఎటు చూసినా నువ్వే కనపడేదాను అమ్మా అనేవారు. అప్పుడు నేను నెహ్రూ జులాజికల్ పార్క్ లో పనిచేసేవాడిని, ఎటు చూసినా నువ్వే కనపడేదాను. పిల్లల్ని అడగటం మార్కెట్ కి వెళ్ళి ఎండు మిరమగాయలు తెచ్చినంత ఈజీ, కానీ పిల్లల్ని కంటం దంచి కారం చేసేవాడికి తెలుస్తుంది బాధ. మీరు అమ్మ 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 మిమ్మల్ని అమ్మ చేయడానికి బొమ్మ కనపడుతుంది మాకు. మీకు ఎంత చెప్పినా మారండి. ఆ పక్కింటి కోట వేణుబాబుని చూడండి, డజన్ మంది పిల్లలు కన్నాడు. వాడు కాపురం చేయట్లేదు, అదే ఉద్యమంలా చేస్తున్నాడు. ఇలాంటి మాటలన్నీ మీకే సెట్ అవుతాయి. మీ వల్ల మా నాన్నగారు అప్పులు పాలైపోయారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ కిడ్నీ అమ్మి అప్పులన్నీ తీర్చండి. కుటుంబం కోసం కిడ్నీలు త్యాగం చేయడానికి నేను విజేతలో చిరంజీవి గారిని కాదు, మీ నాన్న శాగంటి సోమయాజులు కాదు. పల్లే, మా ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు? మీ ఫ్రెండ్స్ వచ్చిన ప్రతిసారి లోపలికి లోపలికి వెళ్ళంటా? అంటే ఆ ఎదవలో నేను కలిసి చాలా సార్లు పక్కోడి పిల్లల గురించి డిస్కస్ చేసుకున్నా, అవన్నీ గుర్తొస్తాయి. ఏంటి వాడేంటారు అంత డల్గా ఉన్నావంటరా? నా పిల్లలు నాకు టార్చర్ చూపిస్తుందిరా. మా పిల్ల మాత్రం తాజ్మహల్ చూపిస్తుందా? అది కూడా టార్చరే చూపిస్తుంది. ఈ పని మేము ఎంత చేసినా ఏడుతూ చేసి వాళ్ళు నువ్వేంట్రా అంత హ్యాపీ చేస్తున్నావు? ఒక్కసారి రోడ్ లో ఉన్న మీ ఆవిడే అని గుర్తుంచుకో, అప్పుడు ఊహించుకో. అయినా అసలు ఈ పిల్లలకి మన మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందిరా? వాళ్ళ దగ్గర ప్రేమను వెతకటం గూగుల్ మ్యాప్ లో లంక బిందల కోసం వెతికినట్టే ఉంటది. అది దొరకదు, ఇది దొరకదు. అవన్నీ మా బాధలరా, నీకేట్రా మీ ఆవిడ నిన్ను ప్రేమగానే చూసుకుంటుందిగా. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే రాహుకాలం అయిపోయాక వెళ్ళండి, అప్పుడే పని జరిగిద్ది అంటది అది. మా ఆవిడ కూడా నన్ను తెగ అనుమానిస్తుందిరా ఈ మధ్య. పానీపూరి లాంటి వాళ్ళ మమ్మల్ని అనుమానిస్తుంది, అమరీష్ పూరి లాంటి వాడు నిన్ను అనుమానించదా? అసలు ఎలాంటి జాబ్ కావాలంటే నాకు ఎవడ పని ఆడి చేసుకుంటూ నా టేబుల్ మీదకి డబ్బులు వచ్చే జాబ్ కావాలరా? సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చోరా, ఎవడ పని ఆడి చేసుకుంటూ నీ టేబుల్ మీదకి డబ్బులు వచ్చి పడతాయి. ఏంట్రా అంత నెమ్మదిగా నడుస్తావేంట్రా నువ్వు? ఏమైనా పెళ్లి అయిన తర్వాత మొత్తం పవర్ అంతా పోయిందా? పెళ్లికి ముందు పవర్ అనేది ఫైల్స్ పట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ లాగా ఉంటది, పెళ్లి తర్వాత పవర్ బాటిల్ పట్టుకున్న ఎంఎస్ నారాయణ లాగా తయారైపోతుంది. కొత్త మేనేజర్ వస్తుంది, ఫైల్ కనబడట్లేదండి. బడ్జెట్ లో పెద్ద పెద్ద రాష్ట్రాలే కనిపించట్లేదు, ఫైల్ కనపడిపోయి తప్పే ఉంది. ఐఎమ్ రాణి, బ్యాంక్ మేనేజర్, స్టిల్ యూత్. ఐఎమ్ ఆది, పెళ్ళయింది, స్టిల్ బ్యాచులర్. నేనేమన్నా బెప్పం అనుకున్నావా? పెళ్ళయింది అంటే నా బ్యాచులర్ అంటావు ఏంటి? మరి మేం బెప్పాలమా? నువ్వు యూత్ ఏంటి? నేను ఎప్పుడు పెడితే అప్పుడు సంతకం పెడతాను, ఉన్న క్రేజ్ పోతుంది. నీలాంటిదే ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగైనా యూజ్ చేయాలని రోగం ముదిరేదాకా హాస్పిటల్కి వెళ్ళలేదంట. మూడు లక్షలకి జిఎస్టీ ఎంత అవుతుందో చూడండి. చూడరా, చూస్తా. ఎంతసేపు అండి? మూడు లక్షలకి జిఎస్టీ చూడమంటే ఇటు మియా మాల్కోవా జిఎస్టీ చూస్తున్నాడు. ఇటు సిస్టమ్ ఇచ్చింది డిపాజిట్లు చేయడానికి రా, డౌన్లోడ్లు చేయడానికి కాదు. అలాంటి వర్కర్స్ ని అలాంటి జాబ్ ఎందుకు ఇచ్చారు? బాయ్ కింద పెట్టొచ్చుగా. వాడు ఏ పనిలో ఉన్నా పత్యాపారాలు ఆపడండి. ఒరే, నాకు దొంగతనం కొత్త రా. నాకు కూడా కొత్త రా. నేను మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నారా? నాకు కొత్త. రండి రండి, ప్రశాంతన. దేనికిరా? సీసీ కెమెరాలు తప్పించుకో. సీసీ కెమెరాలు ఉంటాయి బాబు. అరే, పక్క దేశాల్లో అయితే సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు పెడతారు, దేశాలు అలా ఉండవు. రెండు నిమ్మకాయలు ఒక మిరపకాయ పెడతారు అంతే. కొత్తగా వచ్చిన ఆవిడ బ్యాంక్ మేనేజర్ కాదటండి, చూడపురం దొంగలంట. అది వాగుల్లో కప్పలు ఎరుకునేదాని లేకున్నప్పుడు అనుకున్నా. అబ్బా, ఈ ఎంట్రీలు సాంగ్లు తిరగలేకపోతున్నానండి. నీదేముంది, ఒకప్పుడు తిరుగులేని లీడర్లు ఇప్పుడు తిరగలేని లీడర్లు అయ్యారు. జరుగుతాడు ఇక్కడ లీడర్లు అంటే మన టీం లీడర్లు అండి. మీరు మళ్ళీ వేరే చోటకి వెళ్ళారు. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా?
ఆ కోట నరసింహ గారు తిరిగి కట్నం ఎత్తాను చేసుకోమంటే మిమ్మల్ని చేసుకుందని చూసారా? నీకు ఎదురు కట్నం కాదు కదా, ఎదురు బొంగు కూడా ఎవరు ఎవరు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారే, మన దరిద్రం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకుని ఉంటారు. ఆహా, ఆవిడంటే అంత ప్రేమ. సుధీర్ది రష్మీది జస్ట్ కాంబినేషన్. నాది అనసూయది ఏదో ఎమోషన్, అది ఆవిడకి కూడా తెలియదు. ఆ ఏటీఎం కార్డు ఇలాగేమండి, షాపింగ్ కి వెళ్ళాలి. ఎక్కడ ఉంది? 3 రోజుల క్రితం వాడు ఎవడో కొట్టేశాడు కదా. మరి 3 రోజుల క్రితం కొట్టేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి. ఆ కొట్టేసిన నీకంటే తక్కువ ఖర్చు పెడతాడు, అందుకే ఇవ్వాలి. పక్కింటి సుజాత చూడండి, కొత్త చీరలో కొత్త చీరలో తెక్కుంటుంది. మీ ఆడాలకి ఇంకో ఆడవాళ్ళు ఏమైనా కొనుక్కుంటే జలస్ ఫీల్తో చచ్చిపోతారే. అంటే రోజా గారు అనసూయ గారు ఎందుకుండదు? ఇప్పుడు బాహుబలిలో శివగామిగా ఆవిడ చేసి, దేవసేనగా ఆవిడ చేసి ఉంటే ఇద్దరి మధ్య గొడవ నేచురల్ గా ఉండేది. ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వచ్చేది. రేష్మి ఏం క్యారెక్టర్ చేసిందో? బల్లాల దేవ. ఏమండి నా క్యారెక్టర్ ఏంటండి? నువ్వు ఫస్ట్ పార్ట్ లో దేవసేన, పుల్లలేరుకోవటంలో నీ నేచురాలిటీని ఎవరూ మించలేరు. ఏంటండి అందులోంచి చూస్తున్నారేంటి? మీ మీద కోపం వచ్చినప్పుడు ఇలా ఫోర్క్ మధ్యలో చూస్తే చాలు, మిమ్మల్ని ఏదో జైల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు. సరే గారు, అది ఇందాక తలనొప్పి ఉన్నారు, పోయిందా? పోయింది, ఇప్పుడే లోపల పోయింది. పిల్లలను చదివే వదిలి పేపర్ చదువుకోవటం బెటర్. వీళ్ళకి జ్వరం వచ్చిన నోట్లో థర్మామీటర్ పెడితే తప్ప వీళ్ళు సైలెంట్ గా ఉంటారండి. దేశంలో 99% అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి 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 మృతి. ఏం నాన్న శృంగార వేరా, ఇప్పుడే లేచావా? చిచ్చి ఊరుకో నాన్న. శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు, దేశ జనాభా మాత్రం 120 కోట్లు. ఎట్టి వచ్చారో తెలియదు. నానా మీకు విషయం చెప్పాలి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేయాలి. చేయకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏమండి నీళ్లు కూడా తాగడండి? నీళ్లు లేకపోయినా నీళ్ళ చిత్రాలు చూసి బతుకుతాడు, వాడి గురించి ఎందుకు లేదని. పెళ్లి కోసం వీడు పడే ఆతృత చూస్తుంటే జనాభా లెక్కలకు కూడా జ్వరం తెప్పిస్తాడు వీడు. ఎవరనుకున్నారా? నెలలో గొలుసు లేదు కదండి, మనిషి అనుకున్నామండి. ఆయన మా మాంగారు. నేను పెళ్లి కొప్పుకోకపోతే కొండ మీద చేసుకుంటానన్నా, ఆ కొండ ఇదేనా? తమన్నారు ఇది. ఒరే తమన్నా చీకట్లో కూడా వెలిగిపోద్ది, దీని ఎలుతురులో కూడా ఎత్తుక్కోవాలి. ఫ్యాక్షనిస్ట్ కొడుకు అంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటాడు. పిలిపించరా మీ బాబుని. మీ అబ్బా నరికేశాడా? లేదు, కొరికేశాడు. కొరికేటి ఏంటండి? నాన్న నాకెందుకు తేడాగా కనబడుతున్నాడు నాన్న? ఏంటి అది నీకు అనిపిస్తుందా? అబ్బా నెయిల్ పాలిష్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నా? రే బ్రాండ్ ఇది. నాన్న ఏంటి నాన్న ఇది? ఏమో నీకేమో మాలిష్ కావాలి, వాడికేమో పాలిష్ కావాలి, మధ్యలో మేము తత్తున్నాం. పవర్ హౌస్ లాంటి ఛార్జింగ్ కూడా పనికిరాని పవర్ బ్యాంక్ చేసావు కదరా. స్టార్టింగ్ నుంచి పెళ్లి 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 అన్నావు కదరా, ఎవడో ఊసిన కిల్లిలాగే లిప్స్టిక్ లేంట్రా? ఏరా ఈ కొరికేటాలు ఏంట్రా? బయటికి గంభీరంగా కనిపిస్తాను కానీ నేను కూడా. నువ్వు కూడా కొరుకుతావా?